हेलो व्यूअर्स वेलकम टू माय यूट्यूब चैनल पद्मावती इवा मैं किचन एमएलए पेसर टेस्ट चूपस्ता अभी दाखिल कावास पदार्थ चूस मुझे पट्ट पेसर पुप नाबेकना को पु पुटा मिगता अलागे उचा नैक्स्ट पचिमिर्ची नागु टेबल स्पून बिह्य पिंकना अल्ल मुखल जीलक्र तरीके उपाय मुखल अल्ल मुखल को साधारण मन पेसर बिह्य नाबेस्टा कदमी दाने वाले एमेंटे बिह्य मेत नलिपो मन पेसरपेम नलिपो बिह्य मेत नलवें दा तो क्रिस्पी राोश अंकने बिह्य पिं यूज इवा मैं अद दोश एला वे वीडियो लिखीपदा मरी मन पेसर की एंत घाट उंटे अंत टेस्ट उंटी जीलक्र गनी अल्ल मुखल यानी पचिमिपकायल यानी ఎంత ఎక్కువగా ఇస్తే అంత టేస్ట్ బాగా వస్తుంది ఇది దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇందులోనే బియ్య పిండి కూడా వేసేద్దామండి ఇది నేను రెండు సార్లుగా వేస్తున్నాను పప్పుని అర కిలో పప్పు నానబెట్టుకున్నాను నేను దీంతోనే వేసి గ్రైండ్ చేసుకుందాం ఇంట్లో మిక్సీ పట్టేసాం కదండి ఇది సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇంసి కలిపేసాం पेन वेड़ी दी पेन उंत पेन दादी एला वे चूप मुझे पेन पे दीद नून रासे बेड़ेन तरह पलचर दोश वेस दोश वेस ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తుందండి మన బియ్య పిండి కలపటం వల్ల దీనికి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం పెసరట్టుకి ఆయిల్ బాగా పడుతుందండి మీరేందులో ఉప్మా కూడా వేసుకోవచ్చుండి కావాలనుకుంటేను ఇప్పుడు దీన్ని ఎర్రగా కాలిద్దాం చూడండి ఎంత పెద్ద దోశ మన ఎమ్మెల్యే పెసరట్ అందరూ ట్రై చేయండి చాలా బాగుంది ఇది మీ దగ్గర ఈ పెద్ద పెనం లేకపోతే చిన్న పెనం మీదైనా రెండు రెండు దోశలుగా వేసి ఒకటిగా కాల్చి చేయించండి దాన్ని చూడండి ఎంత చక్కగా వచ్చిందో దోశ ఈ పెసరట్ని ఎప్పుడైనా సరేనండి ఒక వైపే కాల్చుకోవాలి రెండో వైపు కాల్చుకోకూడదు ఇది తిప్పి కాల్చుకోకూడదండి ఇది ఒక వైపుకే చక్కగా ఎర్రగా కాల్చుకోండి దీన్ని మన పెసరట్ని ఎర్రగా కాలిన తర్వాత మాత్రమే తీయండి చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చేసిందా పెద్ద పెసరట్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండి న్యూ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ పెట్టండి ఓకే గాయ్స్ బై బై